పెట్టు లోగోలు పెట్టింది మీద లోగో పైకి పెట్టబ్బా. ఓకే సార్. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవాలన్న గ్రామంలో మాకు 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. అన్నయ్య ఎస్ఐ గారు సిబ్బంది వెళ్ళారు. అయితే ఎవరైతే మేనేజర్ కోసం రామన్న వ్యక్తి దెబ్బలు తగిలినారు, అతను ఆ ఊళ్ళో లేడు, డైరెక్ట్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ అయ్యారు. ఇప్పుడే వచ్చి మాట్లాడడం జరిగింది. ఇంతవరకు మేము స్టేట్మెంట్ తీసుకోలేదు. వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ ఇస్తున్నారండి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కండిషన్ బట్టి కేసు నమోదు చేస్తారు. అసలు మీకు ఏమైనా వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్? మాకు రావడానికి సమాచారం ఏంటంటే పట్టుకోవాలంకలో 2 వర్గాలు కొట్టుకుంటున్నాయని చెప్పారు. పోలీసు పికెట్లో ఉండగా 100% పోలీసు వాళ్ళు వెళ్ళి ఇనీషియల్గా ఆ యొక్క ఇష్యూని సపరేట్ చేశారు, బడును కంట్రోల్ చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకోలేండి అక్కడ, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అంశాన్ని బట్టి మేము ఎఫ్ఐఆర్ ఇచ్చాము. అంటే వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే గ్రామంలో పక్క గొడవవుతుంటే పోలీసు వాళ్ళు పక్కని చూస్తున్నారు, లేకపోతే పట్టించుకోండి చెప్తున్నారు. లేదు, పోలీసు వారు వెళ్ళిన వెంటనే అంటే గొడవలో కూడా స్పాట్లో పోలీసు పక్క విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు దాడి చేస్తారు. పోలీసు వారు వెళ్ళిన వెంటనే గొడవ అదుపు చేశారు. ఎస్ఐ గారు వెళ్ళారు, సిబ్బంది వెళ్ళారు. ఇంజుడ్ పర్సన్ మొత్తం హాస్పిటల్కి వచ్చారు. ప్రజెంట్ బాధితులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము సీన్కి వెళ్ళి ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. దాడి కారణం తెలుసు, అది ఇంకా ఎంక్వైరీ చేయాలి. పూర్తిగా ఎవరు చెప్పలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.